హాయ్ అండి, వెల్కమ్ టు కేఆర్సి విలేజ్ కుకింగ్. ఈరోజు అయితే ఎండలు అయితే చాలా చాలా మండిపోతున్నాయండి. అసలు ఈ నెలంతా కూడా మామూలుగా ఎండలు లేవు. మనం పుచ్చకాయలు ఇంట్లో ఎప్పుడూ తీసుకొచ్చుకుంటూనే ఉంటాం కదా, వాటితో మూడు రకాల జ్యూసులు అయితే చేస్తానండి. చాలా టేస్టీగా, ఆరోగ్యంగా, నీరసం తగ్గించి చాలా బాగుంటుంది. ఆ విధానంలో జ్యూస్ అయితే చేస్తాను, మూడు రకాల జ్యూసులు. అది చేసే విధానం చూద్దాం. నేను చేసే మూడు రకాల జ్యూసులకి ఇది అర పుచ్చకాయ అయితే సరిపోయిద్దండి, సగం వరకు సరిపోయిద్ది. ఇప్పుడు ఇదైతే కట్ చేసుకొని చేద్దాం. చూడండి, సన్నగా మనకి ఈ జ్యూస్కి వచ్చేసి సన్నగా లేసులాగా కట్ చేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. వీలైనంత వరకు చిన్న ముక్కలు చేసుకుందాం. ఒక బౌల్లోకి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి వేసుకుందాం. చూడండి, ఇంత చిన్న చిన్న పీసులాగా కట్ చేసుకోవాలి. ఇంకా ఏమన్నా కొద్దిగా పెద్ద ముక్కలు ఉన్నా కూడా ఇట్లాగా చాకుతో కానీ గరిటెతో కానీ మళ్ళీ ఒకసారి ఇలా చేస్తే మనకి సన్నగా ముక్కలు వస్తాయండి. ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అరగంట క్రితం నానబెట్టిన సబ్జా గింజలండి, అవి ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి. ఒక రెండు స్పూన్లు పంచదార, కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టిన పాలండి, చల్లటి పాలు వేసుకోవాలి. పుచ్చకాయ కూడా ఒక గంట రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నది మనకి కూలింగ్ అయితే బాగుంటుంది. ఇందులోనే చిన్న చిన్న జీడిపప్పు ముక్కలండి, ఒక అర స్పూన్కి. చూసారు కదా, మనకి ఒక రకం జ్యూస్ అయితే తయారైపోయింది. పాలతో పుచ్చకాయ జ్యూస్ అండి, ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఆ జ్యూస్ అయిపోయిందండి కదండి, ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాము. ఇప్పుడు రెండు రకాల జ్యూస్కి అయితే రెడీ చేసుకుందాం. మిక్సీ జార్లో ఈ పుచ్చకాయ ముక్కలన్నీ కాస్త ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీకి అయితే వేసుకోవాలి. కాస్త పెద్ద అయినా పర్లేదండి, మనం గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి జ్యూస్ అయిపోయింది. పచ్చదంతా తీసేసి రెడ్ వరకు వేసుకుందాం. చూడండి, ఈ విధంగా ముక్కల్లాగా కట్ చేసుకుంటే పెద్ద కప్పులకి రెండు కప్పులు పుచ్చకాయ ముక్కలు అయినాయండి. ఇందులో ఒక చిన్న అల్లం ముక్క, ఒక పావు స్పూన్కి వచ్చేసి సాల్ట్, రెండు నిమ్మకాయలకి రసం అండి. గింజలు తీసి వేసుకోవాలి. పంచదార రెండు స్పూన్లు. ఇప్పుడు ఇదంతా మిక్సీకి పట్టుకుందాం. మనం గ్రైండ్ పట్టుకున్న పుచ్చకాయ జ్యూస్ అంతా జాలి గిన్నెలు వేసి వడేసుకుందాం. మొత్తంగా వడేసుకుంటే మనకి వేస్ట్ అంతా బయటకు వచ్చేసిద్ది. చూడండి, ఎంత పలచగా ఈ జ్యూస్ అనేది రెడీ అయిందో. తీసి పక్కన పెట్టుకుందాం. నాలుగు ఐస్ క్యూబ్లు వేసుకొని
జ్యూస్ అయితే పోసుకుందాం. రెండో రకం జ్యూస్ కూడా రెడీ అయిందండి. ఇది తీసి పక్కన పెట్టుకుందాం. 4 ఐస్ క్యూబ్లు వేసుకొని 1-2 స్పూన్లకి సబ్జా, నానబెట్టుకున్న సబ్జా గింజలు, 1 పచ్చిమిరపకాయకి సన్నగా తరిగి పెట్టాను ముక్కలు, 3వ రకం జ్యూస్ కూడా రెడీ అయిపోయింది. చూడండి, ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొచ్చాను. చాలా చల్లగా కూల్గా ఉంది. పుచ్చకాయ పాలతో మిల్క్ షేక్ అండి. కొద్దిగా పుదీనా వేసి నిమ్మకాయ జ్యూస్ నిమ్మకాయతో డెకరేట్ చేసుకుందాం. పుచ్చకాయ మిల్క్ షేక్ మీద జీడిపప్పు, 1 పచ్చిమిరపకాయ జ్యూస్ మీద పచ్చిమిర్చి డెకరేట్ చేసుకుందాం. చూడండి, ఎంత ఈజీగా ఎంత సింపుల్గా మనం ఇంట్లో ఉన్న పుచ్చకాయతోనే ఈ జ్యూస్ రెడీ చేసుకోవచ్చు. 3 రకాల జ్యూసులు అయితే చేశానండి, చూపించాను. చల్లగా ఉంటాయి, కూల్గా ఉంటాయి. ఎండాకాలంలో అయితే సూపర్ టేస్ట్, నీరసం అన్నీ కూడా దెబ్బమట్టిపోతాయి ఒక గ్లాస్ తీసుకుంటే. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. మా వంటలు, మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా, మళ్ళీ కొత్త వంటతో మళ్ళీ కలుద్దాం. బాయ్.